వీడియోలోని పాత్రలు, గిన్నెలు, తటాలాలు, గ్లాసులు ఎవరిని ఉద్దేశించడం కావు. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీ మనోభావాలు, జీలకర్ర, ఆవాలు మడిచి మీ పర్సులోనే పెట్టుకోండి. 10కే వస్తానన్నారు. నేను 10కి రాను, మరి 11కే వస్తా. 11కే వస్తా. కంపెనీ ఎన్ని ఎపిసోడ్ చేసేప్పుడు నేను 174 చేశా. ఒకటి కూడా చేయాల్సింది. ఇంట్రెస్ట్ లేదు సారీ. వై నాట్, వై నాట్, వై నాట్ ఈవెన్ పిఠాపురం, వై నాట్, వై నాట్, వై నాట్ జగనన్న మీకు నా సెల్యూట్ అన్న, మీకు నా సెల్యూట్. ఇష్టపూర్వకంగా నేను ఒక ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. ఈరోజు సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. ఒక ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. ఆయన సుప్రీంకోర్టే చెప్పింది కదండి, సంబంధం కూడా తప్పేముంది. నేను మనిషిని అండి, ఉమెన్ని. ఇష్టపూర్వకంగా నేను ఒక ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. మీరెవరు అడగటానికి, మీరెవరు అడగటానికి అంటున్నారు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. రాని పాపం. నేను ఇంత కష్టపడి వీడియో ఎడిట్ చేస్తే ఎవరు లైక్ కొట్టట్లేదు అన్న. చేయాలా లేదా నేను బాధపడాలా నాకేం అర్థమైతలేదు. సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి. అంటే ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్న. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. పాపం చేసిన ఈ వ్యక్తి తన రెండు చేతులు ఆ గొర్రెపిల్ల తల మీద ఉంచుతాడు. అంటే ఈయన పాపం అంతా ఆ గొర్రెపిల్లకు ఆపాదిస్తున్నాడన్నమాట. ఒకసారి అమ్మాయి జాగుతుంది. క్షణంలో ఈ వ్యక్తి పాపం అంతా ఆ గొర్రెపిల్ల మీదకి వెళ్తుంది. అదే క్షణంలో ఆ గొర్రెపిల్ల పరిశుద్ధత అంతా ఈ వ్యక్తి మీదకి వస్తుంది. అంటే ఈ వ్యక్తి తన చేతులు ఆ గొర్రెపిల్ల తల మీద పెట్టినప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, ఈ వ్యక్తి పాపమంతా ఆ గొర్రెపిల్ల తీసుకుంటుంది. ఆ గొర్రెపిల్ల నీతి అంతా ఈ వ్యక్తి సొంతం అవుతుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. తర్వాత గొర్రెపిల్లను బలి ఇస్తారు. అంటే ఈ వ్యక్తి పాపమంతా ఆ గొర్రెపిల్లకు శిక్ష పడినట్టు. సరిపోయింది, హీరోలను కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. సరే ఏంటంటే 88 మంది కొత్త ఎమ్మెల్యేలు అయ్యారు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి, కొత్త రక్తంతో, కుత్త కుత్తలాడే రక్తంతో. బట్ ఫర్ ఎ చేంజ్ గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. తాస్తి కానీ నిలబడే యువకులు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు తెలిసే జగన్ ఎలాంటి వాడో. సొంత బాబాయ్ని మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు.
దాస్తికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే మారిపోతుంది, యుద్ధంతో కూల కొడితేనే కింద కూర్చుంటాడు. ఉచిత ఇసుక అన్నారా లేదా? అంటే అన్నా ఉంటారు కదండి. ఉచిత ఇసుక అంటే అందరు ఏమనుకున్నాం, డిపోల దగ్గర ఇసుక ఉంటది వెళ్ళి తెచ్చుకోవడమే అని చెప్పాను అనుకున్నాం. ట్రాక్టర్ కి ఎడ్ల బండి ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోవచ్చు, నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. ఇసుక ఫ్రీ, కానీ సేనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్, ఇదంతా కలిపి టన్నుకు 1400 రూపాయలు అంటే 1394. అటు చూడు బే, టన్ను 1300 కాదు, ట్రాక్టర్ ఇసుక 1300. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నువ్వు ఒక ఐటీ మంత్రి మరి అప్పుడు ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రానీకు రానీకు. సూపర్ సిక్స్ లో పెట్టాడు, మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది. మా పన్నులకు ఉద్యోగాలు లేవంటే మెగావాడ్డు వేసి హామీ ఇచ్చాం. మొదటి సంతకం పెడతానని చెప్పాను, మొదటి సంతకం పెట్టాను, క్యాబినెట్ మొదటి క్యాబినెట్ లో పెట్టాను, ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. నాన్న కొడాలనా అని మీరు వచ్చిన ఫస్ట్ 1 మంత్ ఇసుక ఆపేశారు, అన్నా క్యాంటీన్లు కూలగొట్టి పేదవాడి కడుపు మీద కొట్టారు. ఇతను ఈ 1 మంత్లో చేసే పనిలో మీరు ఎంత చేశారంటే 50-50. ఏ రాజ్యాంగం రాసింది ఒక వ్యక్తిని మీ గుండెల మీద పచ్చపట్టు పొడిపించుకోమని? ఏ రాజ్యాంగం రాసింది ఒక ఆడబిడ్డ అన్న అని ప్రేమగా పిలిచే పదం? దేవుడు నా కోసం అన్నగా పుట్టాడు. రాజ్యాంగం రాసింది ఒక తల్లి వచ్చి నాన్న నాకు నా కొడుక అని చెప్పి అభ్యర్థిగా మాట్లాడేది. దేవుడు ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడంటే అతన్ని ఏదో మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం. నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు చల్లగా ఉండని పెద్దలు మాట్లాడే ఏ రాజ్యాంగం రాసిచ్చింది? నన్ను మీ గుండెల్లో పెట్టుకునే ఈ స్థానం కడ వరకు జగజ్జనంలో ఐక్యమయ్యే వరకు మీరు నేను మీకు రుణపడతాను. There is no question of privatization. There is no question of privatization. Isaka steel plant evvaru aalochinchaledu nenu danni ee vidhanga kaapadukovalo memu aalochistunnam. Congrats Rao garu, meer day by day dinadinabhruthi chendutunnaru, mimmalu chuste naaku chaala santoshanga undi, kaani kontamandu unnaru enduku kumbala kumbala tinto elli raavadu. Ee panikirani party outundi apaddala party. Evannadadu nanne annada? ఎక్కడ కుట్టు ఆ పార్టీనే అబద్ధాల ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు అంతా అబద్ధాలు అంటే ఆ పొట్ట నిండా అబద్ధాలు తప్ప ఏమీ ఉండవు వాళ్ళకి. నవ్వవా? నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఈ ప్రాజెక్ట్ సర్వనాశనం చేసిన వాడిని ఏమనాలో ఏం చేయాలి?
లేకుండా ఎప్పుడు చేస్తారు చెప్పండి సార్. మీరు వస్తాను అయిపోతుంది అయిపోతుంది. 72% చేసిన వాడిని మళ్ళా ఈ ప్రాజెక్ట్ ని ప్రాణ సమానంగా చూసుకున్నా పూర్తి చేస్తా. అధికారంలో ఉన్నన్నాళ్లు గిట్టని వారిని వేధించిన మాజీ సీఎం జగన్పై ఎట్టకేలకు కేసు నమోదైంది. తనను కస్టడీలోకి తీసుకున్న సమయంలో టార్చర్ చేయడంతో పాటు హత్యాయత్నం చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ నిన్న ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు జెక్షన్ 120B, 166, 177, 197, 307, 326, 465, 505, 508 పోలీస్ సెక్షన్ల కింద జగన్ను ఏత్రిగా చేర్చుతూ గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అయిపోయింది బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా. అహంతో మొత్తం రాజధాని అనేది కొలాప్స్ అయిపోయింది అని అంటున్నారు కదా. అవునండి. మూడు రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది, దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారు? ఉంటే ఏంటి ఒక రాజధాని ఉంటే ఏంటి చెప్పాను, ముగ్గురు అమ్మలు ఉంటే ఏంటి ముగ్గురు నాన్నలు ఉంటే ఏంటి అలాగే ఇది కూడా. ముగ్గురు నాన్నలు ఉన్నారనుకోండి, ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి. ముగ్గురు అమ్మలు ఉన్నారనుకోండి, ఏ అమ్మ దగ్గర పడుకోవాలో తెలియదు. నేను ఒక చిన్న కథ చెప్పి నేను ఇంటర్వ్యూ. $10,000 అంట ఆ కథ ఏదో చెప్పారు అయితే అమెరికాలో ఒక హోటల్లో ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు. $12,000 కథ ఏందో చెప్పు. 5 ఏళ్ల క్రితం భగవంతుడా. అయితే ఆయనని దత్తపుత్రుడు అన్నారు. దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడైన పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులు కొలువుతీరు ఉన్నటువంటి దత్తుడే ఆయన్ని పుత్రుడుగా చేసుకుని విజయాన్ని కైవసం చేశారని. చెప్పాడు అక్కడికి వెళ్ళి, అవును నేను దత్తాత్రేయ పుత్రుడు అని చెప్పాడు. సో ఎవరు దత్తపుత్రుల్లో ఎవరు చెత్తపుత్రుల్లో? తీర్పును బట్టి అర్థమైపోయింది కదా. తాడేపల్లి ప్యాలెస్ లో తిరుమల ఆలయాన్ని పునఃసృష్టించారు చెబితే బాగుండదు కానీ ఎవడో కామెంట్లు పెట్టాడు. ఇంతవరకు నాకు అసలు ఈ తిట్టుకి అర్థం తెలియలేదు, ఇప్పుడే అర్థమైంది అన్నాడు. ఏంటి మమ్మీ ఎవడు తిట్టు అంటే కింద గుడిసేటి అదవా అని తిడుతుంటారు. ఎవడంటే గుడి సెట్ చేసిన గుడికి నేను ఆశ్చర్యపోయాను. పొందా ఇలా మార్చొచ్చా? నేను పలానా సందర్భాల్లో నేను తప్పు చేశాను కాబట్టి మీరు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఫోనే బతుకుచాడా? ఏది అడిగినా కూడా నీ ఇష్టానికి మాట్లాడుతున్నా. మూతి మీద కొట్టానంటే పళ్ళన్ని రాళ్ళ చేతుల్లో పడతాయి. అవునా? ఇలా తగలంటే చివరి ఆఖరికి.